మనపై వస్తూ వచ్చిన ఆపై వస్తూ వచ్చిన రెండది పాప చుట్టూ మన చుట్టూ ఆయన నిత్యము అంటే మనం అనుదిన ప్రొటెక్షన్ ఉంటాం. వాళ్ళు బయటకు వస్తేనే ప్రొటెక్షన్, అది గేట్ కానీ ఉంటారు మినిస్టర్కి, వాళ్ళు బయటకు వస్తే ప్రొటెక్షన్, మనకు నిత్యం ఉంటాడు ఆయన, కంటికి కనబడినటువంటి ఆత్మ సంబంధమైన ప్రొటెక్షన్. మూడోది ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, దయాకిరీటం ధరింపజేసి బలపరుస్తూ వచ్చినాడు. నాలుగది సురక్షితమైన సెక్యూరిటీ. 18వ అధ్యాయం దావీదుకి ఏ విధంగా సావిత్రి గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం.